ఒక బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న అబ్బాయి కాలేజ్ మధ్యలో డ్రాప్అవుట్ చేసి నేరుగా రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే అమ్మాయికి ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆ అమ్మాయి చాలా హంబల్గా, సారీ బాస్, నేను ఇవన్నీ ఎంటర్టైన్ చేయలేను, నేను మా నాన్నగారు అతి కష్టం మీద నన్ను చదివిస్తుంటే ఇప్పుడు చదువుకుంటున్నాను, నేను చదువుకొని ఉద్యోగం చేశాక రేపు మా చెల్లిని తమ్ముడిని నేను చదివించాలి, దయచేసి ఇప్పుడన్నీ ఎంటర్టైన్ చేయలేను, రేపటి రోజు నేను చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు నేను నిజంగా ప్రేమిస్తే మా నాన్న వచ్చి అడుగు, మా నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నచ్చకపోతే వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? షీ డిడ్ ద సేమ్ థింగ్. కానీ కొంతమంది ఇడియట్స్ ఉంటారు కదా, నాకు దక్కకపోయినా పర్లేదు ఎవరికి దక్కకూడదు అని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా, ఒకరోజు 3 గంటలకి హాట్ సమ్మర్ సీజన్లో నేరుగా బండేసుకొని ఆ టీ స్టాల్ దగ్గరికి వచ్చాడు. ఆ టీ స్టాల్ దగ్గర వాళ్ళిద్దరు స్నేహితులు టీ తాగుతుంటే నేరుగా వచ్చి రారామావ బండెక్కడరంటే ఎందుకు ఏమిటి అడగకుండా వాళ్ళిద్దరు వచ్చి బండెక్కారు. బండెక్కి మనోడు బండి నడుపుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చదివే కాలేజ్ గేట్ దగ్గర ఆపాడు. కాలేజ్ గేట్ దగ్గర ఆపంగానే అంతలో 3:30కి అమ్మాయి కాలేజ్ గేట్ కాలేజ్ వదిలితే ఈ అమ్మాయి బయటకు వచ్చి బండి తీస్తుంది. పాప మా బండి కూడా ఎలా కొనింది తెలుసా, వాళ్ళ నాన్న ఈ అమ్మాయి రోజు 12 కిలోమీటర్లు వెనక్కి రావాలంటే ఊరికి చాలా కష్టం అని చెప్పి అప్పు చేసి ఈఎంఐలో బండి కొనిస్తే ఆ బండి కొనుక్కొని నేరుగా బండి బయట తీస్తుంటే వెనక నుంచి ఇంకో స్నేహితురాలు వచ్చి హే నువ్వు అట్ట వెళ్తున్నావు నాకు లిఫ్ట్ ఇస్తావంటే పర్లేదని చెప్పి వెనక ఎక్కించుకుంది. బండి నడిపే అమ్మాయి అంటే వీడు ప్రేమించాలనుకున్న అమ్మాయి, వెనక కూర్చున్న అమ్మాయి ఏమాత్రం సంబంధం లేకుండా లిఫ్ట్ అడిగి ఎక్కిన అమ్మాయి. బండి నేరుగా బయటకు వచ్చింది. కాలేజ్ గేట్ బయట రాగానే వీడు ఒకసారిగా చూసి ఆ అమ్మాయిని చేసి చేయడం మొదలుపెట్టాడు. నడిపేవాడు ఎవడంటే ప్రేమించాలనుకున్నవాడు, వెనక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం సంబంధం లేకుండా స్నేహంతో వచ్చి ఎక్కారు. అటు పక్కన ఇద్దరు అమ్మాయిలు ఏం జరగబోతుందో తెలియదు. వాళ్ళ బండి 40 స్పీడ్లో వెళ్తుంది, వీళ్ళ బండి 40 స్పీడ్లో వెళ్తుంది. ఒక్కసారిగా వెనకెవ్వరికి తెలియదు, వీడు నడిపేవాడు బండిలో నుంచి పెట్రోల్ ట్యాంక్ కవర్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఒక యాసిడ్ బాటిల్ తీసి వాళ్ళ మీద ఇలా పోశాడు. ఎవరైతే బండి నడుపుతున్నారో ఆ అమ్మాయి మీద 30% యాసిడ్ పడితే వెనక అమ్మాయి మీద ఏమాత్రం సంబంధం లేకుండా లిఫ్ట్ అడిగిన ఎక్కిన అమ్మాయి మీద 70% యాసిడ్ పడి బండి బ్యాలెన్స్ తప్పి 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తారు బండి. ఒక్కసారి కింద పడి 100 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళి డివైడర్ కొట్టుకొని పడిపోయారు. మీ ఒంటి మీద ఏదైనా ఫైర్ అటాక్ అయితే మీ చర్మం కాలుతుంది, స్కిన్ కాలుతుంది, మజిల్ దాకా వస్తుంది. కానీ ఒంటి మీద యాసిడ్ పడితే ఏమవుతుంది తెలుసా, యాసిడ్ పడి ఒళ్ళంతా మాడిపోయి మాడి మస్ అయినట్టు అయ్యి అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మంట భయంకరంగా ఉంటుంది, స్కిన్ కాలిపోతుంది, లోపల ఉండే మజిల్ని కూడా కలిగించి బోన్ని కూడా కలిగించే శక్తి యాసిడ్కి ఉంటుంది. ఆ రోజు 20 నిమిషాలు వాళ్ళు పెట్టిన కేకలు ఇప్పటికీ వరంగల్ ఎవరు మర్చిపోరు. అంత ఆర్తనాదాలు పడుతుంటే ఎవరు దగ్గరికి కూడా రాలేకపోయారు, ఎందుకంటే ఎవరైనా దగ్గరికి హెల్ప్ చేస్తే వాళ్ళ ఫింగర్స్ కంటుకొని వాళ్ళ ఫింగర్స్ కూడా కాలిపోతున్నారు భయంతో, ఏ ఒక్కరు ముందుకు రాలేదు. కానీ విషయం ఏంటి తెలుసా, అంత ఒంటి మీద యాసిడ్ పడి మండుతుంటే పైన నుంచి ఆ ఎండ వేడి ఇంకా మండుతుంటే ఆ నరకం వెళ్ళట్టు ఒకసారి ఉంచుకోండి. 20 నిమిషాల తర్వాత కొంతమంది ధైర్యం చేసుకొని నేరుగా వాళ్ళని జూట్ బ్యాగ్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ జరిగిన విషయం తెలుసా, వెనక కూర్చున్న అమ్మాయి ఏమాత్రం సంబంధం లేక లిఫ్ట్ అడిగిన అమ్మాయి 14 రోజులు చావుతో పోరాడి పోరాడి అమ్మాయి గెలవలకు చచ్చిపోతే ముందు అమ్మాయి కూర్చుంది కదా, ఆ అమ్మాయి మీద ఫేస్ యాసిడ్ పడి చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసిన రూపురేఖలు మారకుండా చాలా సంవత్సరాలు డిప్రెషన్లో ఉండి ఈ మధ్య బయటకు వస్తుంది. ఆ ముగ్గురిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పట్టి పెట్టేశారు, తర్వాత ఎన్కౌంటర్ చేసి ఆ ముగ్గురిని చంపేశారు. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక్క ఇడియట్కి వచ్చిన రాంగ్ ఆలోచన వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఒక్క ఇడియట్కి వచ్చిన రాంగ్ ఆలోచన వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, మీ చేతులతో ఫింగర్స్తో చూపించండి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇద్దరా ముగ్గురా నలుగురా, పెద్దగా చేయిలా పైకెత్తి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ రెస్పాన్స్. అవును, నేను రెస్పాన్స్ ఇవ్వనప్పుడు అందరూ ఇద్దరో ముగ్గురో నలుగురు అని చూపించారు, కానీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారంటే 5 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి, 5 కుటుంబాలు. మీకు విషయం తెలుసా, దాంట్లో వెనక ఇద్దరు అబ్బాయిలకు వచ్చినారు కదా, ఏమాత్రం సంబంధం లేకుండా. ఆ అబ్బాయిల్లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న డాక్టర్, 4 రోజులు బయటికి రాకుండా 4 రోజుల తర్వాత ఏదో 12 కాన్ఫరెన్స్ అటెండ్ బయటకు వస్తే పక్కన వాళ్ళందరూ చూసి రే వీళ్ళ అబ్బాయి యాసిడ్ అటాక్ ఇన్వాల్వ్ అయింది, వీళ్ళ అబ్బాయి యాసిడ్ అటాక్ ఇన్వాల్వ్ అయిందంటే ఆ మాట విని తట్టుకోలేక ఆ తండ్రి కూడా చనిపోయాడు. ఈరోజు నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఇడియట్స్తో ఫ్రెండ్షిప్ చేసిన నీతో పాటు నీ కుటుంబం కూడా నాశనం అవుద్దని నేను అంటాను, ఎంతమంది ఒప్పుకుంటారు? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈ రోజు నుంచి నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఇడియట్స్తో ఫ్రెండ్షిప్ చేసిన ఒక 10th క్లాస్ స్టూడెంట్ తీసుకెళ్లి డిగ్రీ వాడితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాడి నుంచి నెగిటివ్ విషయాలు నేర్చుకున్నట్టే ఇట్స్ ఎ వర్స్ థింగ్. నేను ఇంకా ఒక 10 నిమిషాలు ఒక లెజెండరీ పర్సన్ గురించి నేను మాట్లాడతాను, ఎంతమంది వింటారు? వినాలనుకున్న వాళ్ళందరూ దయచేసి కింద వాళ్ళందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు సెటిల్ అవ్వచ్చు, దయచేసి జాగ్రత్తగా పెట్టుకోండి. పెళ్లి జరిగినప్పుడు 1000 మందికి భోజనం పెట్టడం చాలా కష్టం. ఈరోజు ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళు ఒక ఘన సత్కారంతో ఒక పెళ్లి నిర్వహిస్తున్నారు. ఆ అంత గొప్ప అకేషన్లో మనందరం సపోర్ట్ చేస్తేనే చేయగలుగుతాం. దయచేసి పైన వాళ్ళు భోజనానికి వెళ్ళే పని అయితే వెళ్ళచ్చు, పైన వాళ్ళు మాత్రమే, కింద వాళ్ళు అలాగే సెటిల్ అయితే నేను ఇంకో అద్భుతమైన విషయం మీకు చెప్తాను, ఎంతమందికి కావాలి?
ఆకలేస్తుందా? రోజు తినేది కదా, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ అయినా తెలచ్చు. ఫస్ట్ పైన ఉండే వాళ్ళు కావాలంటే భోజనానికి వెళ్ళచ్చు, మిగతా వాళ్ళు వింటానంటే నేను ఒక విషయం చెప్తాను. బూస్ట్ అనగానే ఎవరు గుర్తొస్తారు? కపిల్ దేవ్, సచిన్, ధోని. ఏ థమ్సప్ అనగానే అవును, నాకు తెలియకడతా. మహేష్ బాబు వల్ల థమ్సప్ పేరు వచ్చిందా? థమ్సప్ వల్ల మహేష్ బాబు పేరు వచ్చిందా? థమ్సప్ వల్ల మహేష్ బాబుకే? మహేష్ బాబు వల్ల థమ్సప్కే. విరాట్ కోహ్లీ వల్ల బూస్ట్కి పేరు వచ్చిందా? బూస్ట్ వల్ల విరాట్ కోహ్లీకి పేరు వచ్చిందా? వాళ్ళందరూ కేవలం వస్తువులకి బ్రాండ్ అంబాసిడర్, కానీ ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ మీరిద్దరికి బ్రాండ్ అంబాసిడర్. ఎవరికి తెలుసా? ఈరోజు మీ ఒంటి మీద యూనిఫామ్ ఉంది, ఈ యూనిఫామ్ ఏ స్కూల్దో ఈ ఊర్లో అందరికీ తెలుసు. రేపటి రోజున రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? వినబడ్డా? దట్ మీన్స్ యూఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్కూల్. మీ అమ్మా నాన్న ఎవరో హైదరాబాద్లో కొంతమంది తెలుసు అనుకోండి, రేపటి రోజున రోడ్డు మీద వెళ్ళి నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? అంటే వాళ్ళందరూ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్, కానీ మీరిద్దరికి బ్రాండ్ అంబాసిడర్. ఒకటి మీ స్కూల్కి, రెండోది మీ పేరెంట్స్కి. అవును, మహేష్ బాబు వల్ల. సరే కానీ మహేష్ బాబు వల్ల థమ్సప్ వాల్యూ పెరగాలా తగ్గిపోవాలా? పెరగాలి కదా. నీ వల్ల నీ స్కూల్ వాల్యూ, మీ అమ్మా నాన్న వాల్యూ పెరగాలా తగ్గిపోవాలా? ముక్త కంఠంతో ఒకేసారి చెప్పాలి. అయినా మీరు 10th క్లాస్ చదువుతున్నారు కాబట్టి మీరిద్దరికి బ్రాండ్ అంబాసిడర్, కానీ ఒక వయసు వచ్చాక మీరు ఇంకోరికి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఎవరో చెప్పే ముందు నేను ఒక పేరు చెప్తా, ఆ పేరు చెప్పగానే మీకు ఎవరు గుర్తొస్తారు నాకు అందరూ ఒకేసారి చెప్పాలి. అందరూ రామేశ్వరం. అబ్దుల్ కలాం గారు రాకముందు రామేశ్వరం అనే ప్లేస్ భారతదేశ ప్రపంచ పటంలో కానీ భారతదేశంలో ఉందని చాలా మంది తెలియదు, కానీ ఒక వ్యక్తి వల్ల ఊరికే పేరు వచ్చిందని నేను అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు చెప్పండి, మీరు ముగ్గురికి బ్రాండ్ అంబాసిడర్. ఒకటి మీ అమ్మా నాన్నకి, రెండోది మీ స్కూల్కి, మూడోది మీరుండే మీరు పుట్టిన ఊరికి కూడా. అటువంటి బ్రాండ్ అంబాసిడర్లు